హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చదివినటువంటి ఏ డిగ్రీ అయినా కూడా ఆ డిగ్రీలో మినిమం ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ మీకు ఉన్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మనకు ఒక డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకి మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి వీటికి సంబంధించి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ అడగలేదు అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసున్న బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సెమల్ యాక్టివేట్ చేసుకోండి విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని పిసి గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్ కు పోటీ లేదు సాటి కారు అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ మధ్యప్రదేశ్ నుంచి రావడం జరిగింది ఇది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి టోటల్గా మనకి నూట ముప్పై ఐదు వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ సూపర్వైజర్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ అలాగే సెక్రటేరియట్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ పలు రకాల ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టుల్లో ముఖ్యంగా మీకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఓన్లీ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఫిఫ్టీన్ ప్లస్ అలాగే నోయిడాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ మింట్ హౌస్లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఎయిటీన్ వేకెన్సీస్ ఓన్లీ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి కేటాయించడం జరిగింది మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి ఐటీఐతో పాటు ఎన్సీఏ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకా వెల్ఫేర్ ఆఫీసర్ సూపర్వైజర్ పోస్టులు కూడా మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా మనకి డిగ్రీ అడిగారు కానీ దానికి షార్ట్ హ్యాండ్ రైటింగ్ స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లాంటివి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏమీ అడగకుండా మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అది కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు డిగ్రీలో సో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది వచ్చే నెల పదకొండవ తేదీలోపు ఎండ్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆన్లైన్లో పేమెంట్ కూడా మీరు జూన్ పదకొండవ తేదీలోపే పే చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించి టెన్ టు డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మంత్స్ కూడా మెన్షన్ చేశారు ఆల్మోస్ట్ మనకి త్రీ మంత్స్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఉంటాయని మెన్షన్ చేశారు అది కూడా మనకి కోవిడ్ కేసెస్ అనేవి తక్కువగా ఉంటేనే మనకి ఎగ్జామ్ అయితే పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే మనకి ఈ డేట్స్ కూడా పోస్ట్పోన్ అయితే అవకాశం అయితే ఉంది వీటికి సంబంధించి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి ఉండాలని మెన్షన్ చేశారు ఇంకా టైపింగ్ స్పీడ్ అనేది మీకు స్కిల్ టెస్ట్ రూపంలో పెడతారు ఆ టైపింగ్ స్పీడ్ కూడా మీకు ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో మీరు టైప్ చేయగలగాలి ఇది మీరు ఒక నెల లేదా రెండు నెలల పాటు మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు వీటికి సంబంధించి యొక్క స్పీడ్ అనేది వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ అనేది మీరు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అన్నారు కానీ ఇది ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాక్సిమ్ అందరికీ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఆ పర్టిక్యులర్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఎన్ఏసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి వన్ ఇయర్ ఎన్ఏసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఆ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే మీరు ఈ పర్టికులర్ ఐటీఐ చేసినటువంటి వారు ఎలిజిబుల్ అనమాట తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ సోషల్ సైన్స్ రిలేటెడ్ డిగ్రీ లేదా డిప్లొమా చేస్తేనే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంకా సూపర్వైజర్కి వచ్చేసి డిప్లొమా అనేది స్టఫ్ టెక్నాలజీలో పెయింట్ టెక్నాలజీలో ఈ పర్టికులర్ రిలేటెడ్ కోర్సులు చేస్తేనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంకా సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా డిగ్రీ అడిగారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కాకపోతే దీనికి స్టెనోగ్రఫీ అడగడం జరిగింది అలాగే టైపింగ్ అనేది అడగడం జరిగింది సో టైపింగ్ అయితే టైప్ చేయగలరు కానీ స్టెనోగ్రఫీ అనేది మీకు ఖచ్చితంగా కోర్స్ చేసి ఉండాలి సర్టిఫికేట్ కలిగి ఉండాలి అండ్ స్టెనోగ్రఫీ అనేది దానికి సంబంధించి చాలా డిఫికల్ట్ వెరీ షార్ట్ స్పాన్లో నేర్చుకోవడం కూడా కష్టం అనమాట కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి అడిగినటువంటి ఈ పోస్టులకి అయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్ అనేటువంటి ఆప్షన్లోకి మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించి అప్లికేషన్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకైతే అయితే రిజర్వేషన్ అయితే ఉంది ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా వారికి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్ కూడా వారికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ వన్ టూ త్రీ వరకు అంటే మనకి వెల్ఫేర్ ఆఫీసరు సూపర్వైజర్కి సంబంధించిన మూడు రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు తర్వాత పోస్ట్ కోడ్ ఫోర్ టు టెన్ వరకు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పోస్ట్ కోడ్ ఫైవ్ టు ఎయిట్ వచ్చేసి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అండ్ వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయని చెప్పేసి ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాజికల్ రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అనేటువంటి క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు పోస్ట్ కోడ్లు చూసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారనేది చూసి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది వీటికి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి టోటల్ మార్క్స్లో ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు వీటికి సంబంధించినటువంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కడుంటాయని చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి యొక్క అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు దూరం వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి మీరు అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు హైదరాబాద్లోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి మన తెలుగువారికి హైదరాబాద్లోనే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మనకి మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు అలాగే మీకు సంబంధించిన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అలాగే ఏ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లై చేసుకోండి ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ కానీ లేదా అప్లికేషన్ ఫీ గానీ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది అది ఎవరికి అంటే యూఆర్ క్యాండిడేట్స్కి ఓబీసీ అండ్ డీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఈ విధంగా ఫీ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు సో మీరు జూన్ పదకొండవ తేదీలోపు ఈ పోస్టులకి సంబంధించి ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా ఈ పోస్టులకి సంబంధించి ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ వీడియో కావాలి అనుకునేటువంటి వారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మంది రెస్పాండ్ కనుక అయినట్లయితే ఖచ్చితంగా సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా లింక్స్ ద్వారా ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయండి లేట్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క సర్వర్ అనేది మనకి డౌన్ అవుతుంది అప్పుడు మీరు ఎంత ఓపెన్ చేసినా కూడా ఏ టైంలో అయినా కూడా మనకి ఓపెన్ కావడానికి కష్టం అవుతుంది కాబట్టి త్వరగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మనకి హైదరాబాద్ లోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ గైస్ విమర్ లాజిక్స్ ఎస్ఐ గాని పిసి గాని एसएससी सीजीएल గాని सीएचएसएल గాని ఆన్లైన్ గాని ఆఫ్‌లైన్ గాని విమర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటికారుడ్ అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విమర్ లాజిక్స్ యాప్